సామాజిక చైతన్యాన్ని కల్పించే చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ కొరటాల శివ. తాజాగా ఆయనకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్రిమినల్ కేసును ఎదుర్కోవాలని ఆదేశించింది. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీమంతుడు. ఒక ఊరును దత్తత తీసుకోవాలనే అద్భుతమైన కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. దీంతో డైరెక్టర్కు ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు. విజయం సాధించడానికి ముఖ్య కారణం కథ. అయితే ఆ కథ తనదే అంటూ శరత్చంద్ర కోర్టును ఆశ్రయించాడు. స్వాతి మాసపత్రికలో వచ్చిన తన కథను కాపీ చేసి శ్రీమంతుడు చిత్రాన్ని తెరకెక్కించారంటూ రచయిత శరత్చంద్ర నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కథను తాను కాపీ కొట్టలేదంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు కొరటాల శివ. హైకోర్టులో విచారణ చేపట్టారు. కథను కాపీ కొట్టారు అని పలు ఆధారాలను హైకోర్టుకు రైటర్ శరత్చంద్ర అందజేశారు. రచయితల సంఘం శ్రీమంతుడు కథ శరత్చంద్ర రాసిన నవల ఒకే స్టోరీ అని హైకోర్టుకు నివేదికనిచ్చింది. వీటిని పరిగణలోనికి తీసుకున్న హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. ఇక్కడతో ఆగని కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్శకుడు పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్ రాయల ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన క్రిమినల్ కేసును ఎదుర్కోవాలన్న తీర్పును సమర్థించింది. శ్రీమంతుడు కథ విషయానికి వస్తే చాలా డబ్బులున్న రవికాంత్ కొడుకు హర్షవర్ధన్ అనుకోని పరిస్థితుల్లో సొంత గ్రామానికి వెళ్లి అభివృద్ధి పనులు చేస్తాడు. అక్కడ కొందరు రాజకీయ నాయకులు ఆయన చేస్తున్న పనులకు అడ్డుపడతారు. వాళ్లను ఎలా ఎదిరించాడు, ఆ గ్రామానికి ఎలాంటి పనులు చేశాడు, వాళ్ల నాన్నకు ఆ ఊరికి గతంలో ఏం జరిగింది అనేది శ్రీమంతుడి సినిమా కథ.